65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. 75 ఏళ్ళు పరిపాలించిన సన్నాసులు, కరెంటు ఎరాని చేతగాని దద్దమ్మలు, తాగునీళ్లు ఎరాని చేతగానోళ్ళు, వడ్లు కొనే తెలివిలేనోళ్ళు, ఆఖరికి సాగునీరు పట్టించుకునే తెలివిలేనోళ్ళు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నమ్ముదామా? ఇప్పుడే దయాకరన్న చెప్పిండు, అమ్మా అయ్యా చంపిన పోరాడు, జడ్జి గారి ముంగట నిలిచోబెడితే అయ్యా నాకు తల్లిదండ్రులు లేరు అనాథాన్ని విడిచిపెట్టమన్నాడట. గట్లున్నది కాంగ్రెస్ కథ. నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న నాడు గుడ్డి గుర్రాలకు పనులు దోమిన వాళ్ళు ఎన్నడు ప్రజలను పట్టించుకోలే. వాళ్ళ పైరవీలు వాళ్ళ కథలు తప్ప ప్రజల కష్టాలు కానీ ప్రజల సుఖాలు కానీ ఎన్నడు పట్టించుకొని దిక్కుమాలిన కాంగ్రెస్ ఈరోజు మళ్ళొచ్చి మీ ముంగట డైలాగులు కొడితే దానికి మాయ మోసపోదామా? మోసపై గోసపడదామా? ఆలోచించండి. మీకు ఎన్నికల్లో మాట ఇచ్చినప్పుడు ఆనాడు అప్పుడున్న అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థిని మీరు ఆనాడు ఇక్కడ ఏ కారణం చేతనో పోగొట్టుకున్నారు, ఓడగొట్టుకున్నారు. కానీ ఈసారి భవిష్యత్తులో మరి మీకు మాట ఇచ్చి తప్పకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి తప్పకుండా మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. తప్పకుండా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 9 ఏళ్ల తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలోని ఏ పసిబిడ్డ నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే ఆలోచించండి, గుండెమి చేసుకోండి. ఆనాడు పెన్షన్ ఎంత ఉండే ఈరోజు ఎంత అయింది, ఈరోజు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి ఆలోచించండి. 200 రూపాయల పెన్షన్కే ఆనాడు నానా రకాల బిల్డప్లు ఇద్దరు, దానికి 3 రంగులు ఊసి చారాన కోడికి బారాన మసాలాని ఆ 200 రూపాయలకు పెద్ద ప్రచారం. మరి 200 పెన్షన్ను 10 రెట్లు పెంచిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి, ఎంత చెప్పుకోవాలి? మనం మొత్తం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు 29 లక్షల మందికి పెన్షన్ సంవత్సరానికి 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది, సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు పెట్టేది. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు 46 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది, సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే ఖర్చు చేస్తున్నది మనసున్న ప్రభుత్వం, పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పక్కన ఛత్తీస్గఢ్లో ఉచిత విద్యుత్ ఉన్నదా, ఫ్రీ కరెంట్ ఉన్నదా?